చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేసుకునుచున్నాను. వేదిక మీద ఉన్న ప్రతి పెద్దలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, లోకరక్షణ మహాసభలకి ఈ ఒక్క దేవుని సంకల్పం బట్టి ఈరోజు మనందరం ఇలా చేరి కూడుకుని దేవుని మాటలు వినుటకు ఈ దినం మనకు అనుగ్రహించారంటే మనము ఎంతో ధన్యులము. ఎందుకంటే ప్రేమైన వారలారా, దేవుడు ప్రారంభములో ఆదామును కన్నప్పుడు, ఆదాము గారిని నిర్మించినప్పుడు ఎంతో ఆనందపడ్డాడు. ఆయనతో పాటు ఆయనకి సాటి అయిన సహాయాన్ని చేసినప్పుడు కూడా చాలా సంతోషించాడు. ప్రియులారా, ఆ సంతోషం దేవునికి ఎంతకాలం ఉన్నది? తన స్వరూపమందు తన పోలిక చెప్పిన దేవుడు ఆదామును చేసినప్పుడు, తనలోనే తన స్వరూపాన్ని చూసుకున్నప్పుడు చాలా సంతోషపడినట్టుగా కనబడుతుంది. ఆ సంతోషం ఆయనకి ఎంతకాలం నిలిచి ఉంది, ఎంతకాలం నిలిచి ఉంది అని మనం ఆలోచించగలవారమైతే ప్రియులారా, అలా కొద్ది దినాలకే ఆయన సంతోషం ఏమైపోయింది? ఆవిరి కింద మారిపోయింది. ప్రేమైన వారిలో ఎందుకని, దేనివల్ల, ఎందు నిమిత్తము సంతోషం ఉన్న దేవుడు మరలా ఎన్నే దుఃఖానికి చెంది ఉన్నాడు, దుఃఖానికి చెంది ఉన్నాడు? దీని గురించి మనం ఆలోచించగలవారమైతే ప్రియులారా, ఆయన సంతోషం ఎంతకాలం లేదు. కారణం ఏంటంటే మనిషి దేవుని మాట వినలేదు, వినలేదు కాబట్టి ఆయన సంతోషం కొద్ది క్షణాల్లోనే, కొద్ది దినాల్లోనే దుఃఖంగా మారిపోయింది. ఈరోజు మనిషి ఆలోచించిన ఆలోచన దేవునికి అనుకూలముగా ఉన్నదా? దేవునికి అనుకూలముగా మనిషి ఆలోచించాడా? దేవుడు అనుకున్నట్టు, దేవుడు ఏ రీతిగా మనిషి భూమి మీద బ్రతకాలని ఆశపడ్డాడో, ఏ రీతిగా తన కోసం బ్రతకాలని కోరుకున్నాడో, ఏ రీతిగా తన కొరకు మనిషి ఆలోచించాలనుకున్నాడో, అదే ఆలోచన ఈ రోజుల్లో మనుషుల పట్ల ఉన్నదా? మనిషి ఆలోచించిన ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా కనబడుతుంది. ప్రియులారా, దేవుడికి వ్యతిరేకం. ఇది ఇప్పుడేనా, ప్రారంభ దినాల్లోనే జరిగిందా? ప్రారంభ దినాల్లో ఎలా జరిగింది? తన పిల్లలను చేసినప్పుడు, తన పిల్లలను నిర్మించినప్పుడు, తన పిల్లలను చూసినప్పుడు ఎలా పరలోకములో ఉన్న మన కన్న తండ్రి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నారు అని ఆలోచించుకుంటే ప్రియులారా, ఆశ్చర్యపోతాం. ప్రేమైన వారిలో ఎందుకు ఈరోజు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మనిషి చెడుతనముగా, చెడు ఆలోచనతో నిండి ఉన్నాడు? వారికి చెప్పిన సందర్భాలు, వాళ్ళకి చెప్పిన మాటలు, ఆదామికి అవ్వకి చెప్పిన మాటలు మీరు పలించి అభివృద్ధి పొంది అనేక మందిని పిల్లలకనండి. ఆ పిల్లలు ఏం చేయాలి? నాకు పలింపబడాలి. అదే పిల్లలు ఈరోజు సమాజములో పలించిన వాడిగా కనబడుతున్నారా? పలించిన వారిగా కనబడుతున్నారా? దేవునికి అనుకూలంగా ఉన్నారా అని మనం ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించగలవారితే అర్థమవుతుంది. ప్రేమైన వారులారా, ఆదికాండం 6:5 చూడండి. ఆదికాండం 6:5 నడులు చెడుతనము అంటే భూమి మీద గొప్పదనియు, వారి హృదయ యొక్క తలంపు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. యెహోవా చూచి అంటే దేవుడు చూచి తాను భూమి మీద ఏ పిల్లలైతే ఫలించాలన్నాడో, ఏ పిల్లలైతే దేవుడందు ప్రణాళికలు కలిగి ఉండాలనుకున్నాడో అదే పిల్లలు ఈనాడు సమాజాన్ని చూడండి, ఎటు చూడండి. మనిషి హృదయ ఆలోచన ఎలా ఉన్నది? మనిషి హృదయములో కల్వశంతో నిండిపోయి ఉన్నది. మనిషి హృదయములో
పాపముతో నిండిపోయి ఉన్నది. మనిషి హృదయములతో, మనిషి హృదయం దేవునికి దుఃఖముగా మారిపోయింది. ప్రేమైన వారలారా, దుఃఖముగా మారిపోయింది. నొచ్చుకున్నాడు. నొచ్చుకున్నాడంటే ఒక తండ్రి తన కుమారుని చూసినప్పుడు ఎంత బాధపడుతుంది. దేవుడే తన కుమారుని చూసినప్పుడు, ఎగ్జాంపుల్ ప్రేమ, మీరే మీ ఇంట్లో ఒక తల్లి తన పిల్లల్ని పెంచి పోషించి ప్రయోజకుని చేసి చదివించి ఎంతో పగలనగా రాత్రి అనగా కష్టపడి వారికి ఏదో విధంగా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని రేయనగా వానికి తడిచి ఎండకి వెండి వాడిని ప్రయోజకుడిగా వాడిని పెద్దవాడిని చేసి వాడిని చదివించి వాడిని గొప్పవాడిని చేసి వాడికి పెళ్లి చేసి వివాహం చేసి ఒక ఇంటివాడిగా చేసి వాడికి అన్నీ కలిగి అన్నిట్లు ఇచ్చినప్పుడు అదే కుమారుడు అదే కుమార్తె తండ్రిపై తల్లిపై తిరగబడితే ఏమనుకుంటారు చూడండి. వాళ్ళెంతో కష్టపడ్డారు, ఏదో ఒక పని చేశారు, కూలి పనని ఆ పనని ఈ పనని చేసి గొప్పవాడిగా ఇంట్లో కుమార్తెని కుమారుని ప్రయోజనం చేసిన తర్వాత వారు పెద్దయ్యాక గొప్పవాడైన తర్వాత ఆ తల్లి రొమ్ము మీద తన్నితే ఏమంటారు చెప్పండి. ఆ తండ్రి గుండెల మీద తన్నితే ఏమనుకుంటారు చూడండి. చూసారా, ఇదా మీరు ఇన్ని దినాల ఇన్ని సంవత్సరాల మిమ్మల్ని నేను ఇంత గొప్పవాడిగా ప్రయోజకుడిగా చేసి ఇప్పుడు నాకే వ్యతిరేకంగా తిరిగితే ఒక తల్లి ఏమనుకుంటుంది, ఒక తండ్రి ఏమనుకుంటుందో ఆలోచించండి. మారాలనుకుంటుంది ప్రియులారా. ఇలా అయిపోయాడు, ఇలా బ్రతుకుతున్నాడు, నాకు నా ఇంట్లో ఈ రీతిగా నా కుమారుడే నేను మూర్చిపోయాను కదా, నా కుమార్తె నేను ఆశపడ్డాను కదా, ఆ కుమార్తె నాకు అనుకూలంగా లేకుండా నేను చెప్పిన మార్గంలో నడకుండా నేను చెప్పిన వినకుండా ఈరోజు మాకే వ్యతిరేకంగా తిరిగితే ఒక తల్లి ఏమనుకుంటుంది, ఒక తండ్రి ఏమనుకుంటుందో ఆలోచించండి ప్రియులారా. అలాగనే దేవుడి దగ్గరకు వచ్చి మీరు ఆలోచిస్తే ఈరోజు భూమి మీద మనిషిని గొప్పవాడిగా చేశాడండి, గొప్పవాడిగా చేశాడు. ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మనిషిని ఈరోజు ఈరోజు దేవుడిని పట్టించుకుంటున్నాడా, దేవుడిని పట్టించుకుంటున్నాడా? ఒక తల్లి తండ్రి కుమారులు కుమార్తెలు మారాలనుకుంటారు, ఎంత వాస్తవమో అలాగే దేవుడు కూడా తన పిల్లలు మారాలి, తన పిల్లలు ఏం చేయాలి, మారాలి. చెడిపోయిన నా కుమారులు చెడ్డవారిగా అయిపోయిన వారి హృదయాలు, పాపంతో ఉన్న వారి హృదయాలు, పాపంతో కల్మషంతో నిండిపోయిన వారి బ్రతుకులు మార్చుకోవాలి అని తండ్రి కూడా ఆశపడతాడు ప్రియులారా, ఆశపడతాడు. ఈరోజు సమాజాన్ని చూడండి ఎలా ఉన్నదో, సమాజాన్ని చూడండి. ఒక తల్లి తన కుమార్తె పుట్టినప్పుడు చాలా సంతోషపడతారు, అదే రీతిగా ప్రియులారా, అదే రీతిగా దేవుడు కూడా ఒక దినాన సంతోషపడ్డాడండి. మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. పాపంతో నిండిపోయిన వీరు, సాతాని పక్షాన ఉన్న వీరు, నన్నే విడిచిపెట్టిన వీరు, వారికి మరలా నేను రక్షణను నింపాలి అని దేవుడు ఎన్నో ప్రణాళిక వేసుకున్నాడు ప్రియులారా. ఈరోజు మనిషి వింటున్నాడా, మనిషి ఆలోచించాడా, మనిషి ఆలోచించి రీతిగా తన జ్ఞానాన్ని ఉపయోగించాడా, దేవుని పట్ల ఆలోచన కలిగాడా? లేడు ప్రియులారా. ఎప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మనిషి ఆలోచనలన్నీ చెడుపోని చెడుపోని ఎలా చెడుపోని చూసారా? తను ఆలోచించే ఆలోచన మంచిది కాదు, తను బ్రతుకుతున్న బ్రతుకు మంచిది కాదు, తన ఆలోచన దేవునికి వ్యతిరేకం, తన బ్రతుకుతున్న బ్రతుకు దేవునికి వ్యతిరేకం. ఇలాంటి సమయములు, ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి కాలములు క్రీస్తుని పంపించాడు లోకానికి. ఎందుకు, ఎందుకు చూడండి, వాళ్ళ రక్షణను పొందాలి, మారు మనసు పొందాలి. ఎలా పొందాలన్నాడు ఒకసారి మరలా బైబిల్ ఎక్కడ చూడండి, అపొస్తల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తల కార్యములు 17వ అధ్యాయము
30వ వచనం. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. వాళ్ళు ఏం చేసినా, ఏ పాపంలో పడినా, ఏ స్థితిలో ఉన్నా, పట్టించుకోలేని స్థితిలో ఉన్నా తండ్రి మరలా ఏమన్నాడు చూడండి, ఇప్పుడైతే అంటే క్రీస్తుని పంపించిన తర్వాత, క్రీస్తే లోకానికి వచ్చిన తర్వాత, క్రీస్తునే ఈ లోక రక్షకుడిగా పంపించిన తర్వాత, క్రీస్తునే ఈ లోకంలో ప్రవేశింపిన తర్వాత, ప్రతి ఒక్కరూ ప్రపంచం ఎలా కలవశంతో పాపముతో నిండిపోయి ఉందో వీళ్ళందరూ ఏం పడాల, మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. రక్షణను పొందవలనని ప్రతి ఒక్కరూ ఆకులమని ఈకులమని భేదము లేకుండా, ప్రియులారా, ఆ మతమని ఈ మతమని భేదము లేకుండా ఒకే తండ్రి నుండి పుట్టిన పిల్లలు, అదే పిల్లలు చెడిపోయిన తర్వాత ఆయన దుఃఖపడ్డాడని వాస్తవాలు తెలుసుకోవాలి ఈనాడు సమాజం, ప్రియుల. కానీ ఈరోజు సమాజం ఇంతగా ఆలోచించలేని పరిస్థితిలో, అజ్ఞాన స్థితిలో ఉందంటే ఎంత బాధాకర విషయం ఆలోచించండి, ఎంత బాధాకర విషయం ఆలోచించండి. ఈరోజు మనిషి ఇంతగా ఆలోచించాడండి, లేడు కదా, లేడు కదా. ఇప్పుడైతే అందరూ రక్షణను సిద్ధపడాలి, రక్షణకు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే మరలా దుఃఖపరిచిన ఏ హృదయం అయితే దుఃఖపడిందో అదే హృదయం, ఏ హృదయంలో నొచ్చుకున్నాడో ఆ తండ్రే ఈ పిల్లల ద్వారా సంతోషపడాలని, ఆనందపడాలని, ఎంతో ఉండాలని, తన యుద్ధకు చేరాలని ఆశపడిన ఆ తండ్రి ఆశలు ఈరోజు ఏమైపోతున్నాయో ఆలోచించండి. లోకరక్షకుడు క్రీస్తుని పంపించాడండి లోకానికి. తండ్రిని విడిచిపెట్టారు, పాపంలో పడిపోయారు, తండ్రికి దూరం అయిపోతున్నారు. రోజు రోజుకి పాపం విస్తరించిపోతుంది. తండ్రికి దగ్గర వచ్చిన వీరు రోజు రోజుకి ఏమైపోతున్నారు, తండ్రికి దూరం అయిపోతున్నారు, తండ్రికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, కారణమంటే మనిషి తన హృదయములో చెడుతనం. ఎందుకంటే తన కుమారులు చెడ్డవారిగా ఉంటాకు ఇష్టం ఉండదు పిల్లలారు దేవుడికి. చెడుతనం అనేది ఆయన దగ్గర లేదు. మరొక సందర్భం చూద్దాం చూడండి, కీర్తనలు, టైం అయిపోతుంది. కీర్తనలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. నువ్వు దుష్టత్వమును చూసి అంటే దేవుడు ఆనందించే దేవుడువు కావు, చెడుతనము నీ యొద్ద, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. పరిశుద్ధతో ఉన్న తండ్రి దగ్గర చెడుతనము ఒప్పుకోడిండే. పరిశుద్ధుడిగా పుట్టిన కుమారుడు పరిశుద్ధుడిగా మారాలనే కదా అందరూ రక్షణ పొందాలి, రక్షణ అనే స్వాస్థాన్ని అంగీకరించాలి, ఆ పరలోకానికి చేరాలనే కదా. ఇలాంటి సభలు ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పటికీ మనిషి అంగీకరించాడా, అంగీకరించలేదు. ఎప్పటికీ మనిషి వస్తున్నాడా, రావట్లేదు. కారణం ఏంటంటే ఇంకను మనిషి చెడుతనములోనే ఆవరించిపోయాడు, చెడుతనములోనే బ్రతుకుతున్నాడు, చెడుతనములోనే జీవించిన వాడిగా కనబడుతున్నాడు. ఇంకెప్పుడు మనిషికి మార్పు వచ్చే చెప్పండి, ఇంకెప్పుడండి మారాలి, సమాజం మారాలి, సమాజంలో ఉన్న మనిషి మారాలి. మారతేనే తండ్రిని అంగీకరించిన వాడు, క్రీస్తుని అంగీకరించి రక్షణను పొందితేనే పరలోకానికి చేర్చుకునేవాడు. లేకపోతే ఆయన తట్టుకోలేని స్థితి కనబడుతుంది, తట్టుకోలేని స్థితి కనబడుతుంది ప్రియులారా. అదే స్థితి దేవుడు చూడకూడదు ప్రియులారా. తన పిల్లలను చూసి ప్రారంభంలో ఎలా ఆనందించాడో, ప్రారంభములు ఆదాముని అవ్వని జతపరిచినప్పుడు వారిని చూసి ఆనందించిన దేవుడు ఇదే ఆనందం తనకు ఉండాలి ప్రియులారా. దుఃఖపడిచేవారు కాకుండా తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలి ప్రియులారా. అట్టి విధంగా మనిషి కనబడాలి. ఈరోజు ఉన్నాడా, ఈరోజు కనబడుతున్నాడా ఆలోచించుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం చేరిన, ఇప్పుడు మనం కూడుకున్న మన పట్ల దేవుడు సంతోషించాడా, దేవుడు ఆనందించాడా, ఇంకను దుఃఖంతోనే ఉన్నాడా, ఇంకను ఆయన హృదయము దుఃఖపడుతుందా,
సంతోషంగా ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, రక్షణ అనే స్వాస్థ్యం పొందాలి, అనేక మందికి రక్షణ సువార్తను వినిపించాలి, అనేక మందికి తండ్రి యద్దకు చేర్చాలి, అనేక మందిని దేవుని యద్దకు నడిపించాలి. ఏ సంకల్పం అయితే కలిగి ఉన్నాడో, ఏ సంకల్పముతో దేవుడు నిండి ఉన్నాడో, ఏదనుకున్నాడో అది తన పిల్లలు చేయాలని ఆశపడిన ఆశలన్నీ నెరవేర్చాలి. చేరువచ్చిన మనము అది మన మీదే పెట్టిన బాధ్యత. అలాగా చేరువచ్చిన మీరందరూ రక్షణనే గొప్ప భాగ్యాన్ని ప్రపంచానికి అనేక మందికి తెలిపేవారుగా, క్రీస్తును ఎలా ఈ లోకంలో బ్రతికాడో అలా బ్రతికేవారుగా ఉండాలని కోరుకునుచు ఈ కొద్ది మాటలో ముగించుతున్నాను.